హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. అరే రోజు వంటలు పిండి వంటలు ఎవరు ఏమంటి కోరారో చూద్దామా? ఓకే అండి. ఓకే బిందు గారు, పన్నీర్ అండ్ కోవా కాంబినేషన్ లో ఏదైనా కర్రీ చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. పన్నీర్ అండ్ కోవా కాంబినేషన్? కోవా వాడుతూ ఉంటారు. కోవా వాడుతుంటారు, కానీ పన్నీర్ అండ్ కోవా కాంబినేషన్ లో చేస్తూ ఉంటారా? చాలా తక్కువ. చాలా తక్కువ కదండి. చాలా తక్కువ అంటే మసాలా కాంబినేషన్ లో ఎక్కువగా వాడుతుంటారు. సో ఇక్కడ మసాలా లేకుండా మనం కోవా కాంబినేషన్ లో చేస్తాం. సో పన్నీర్ అండ్ కోవా కాంబినేషన్ జస్ట్ ఆ ఫ్లేవర్స్ తెలిసేంత వరకు మాత్రమే చేస్తారు. Yes. Okay. మరి పన్నీర్ కోవా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ కోవా కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, పచ్చి కోవా 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, షాజీరా 1/2 టీ స్పూను. కావలసిన పదార్థాలు చూసారుగా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. పన్నీర్ కోవా కర్రీ. ఓకే, సో ముందుగా సో కొద్దిగా నూనె వేసుకుని. ఓకే. సో ఇక్కడ గ్రేవీ కొరకు టమాటో ప్యూరీ వాడుతాం. టమాటో ప్యూరీ. టమాటో ప్యూరీ. సో ఎక్కువ మసాలాస్ లాంటివి ఏం లేకుండా జస్ట్ నార్మల్ కర్రీలా చేసేస్తున్నారు అంతేనండి? ఓకే. కొద్దిగా షాజీరా. ఓకే. నార్మల్గా కోవా అనేది మనకి కర్రీస్కి దానికి యూజ్ చేస్తూ ఉంటారు కదండి, కానీ కాంబినేషన్ అనేది నిజంగా చాలా కొత్తగా ఉంది. పన్నీర్ కాంబినేషన్. యా, ఎందుకంటే రెండు కమ్మటి పదార్థాలే కాబట్టి. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో కొంచెం మసాలా ఘాట్లు ఎక్కువగా రావాలనుకుంటే ఇక్కడ ఓన్లీ షాజీరా వాడాం కదండి. అవును. సో దాంతో పాటుగా చెక్క, లవంగాలు, సో మిగతా మసాలా దినుసులు అన్ని కూడా యాడ్ చేసేస్తాం. యాడ్ చేసుకో. ఓకే. ఇది రోటీస్కి కానివ్వండి, బిర్యానీకి కానివ్వండి, పలావ్స్ కానివ్వండి, ఈ కర్రీ చాలా బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. ఓకే. కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఒకసారి బాగా కలిపేసి. ఓకే. ఇక్కడ టొమాటో ప్యూరీ యూజ్ చేస్తున్నారు. కోవా అండ్ పన్నీర్ కాంబినేషన్ కి టొమాటో ప్యూరీ గ్రేవీ బాగుంటుందండి, లేకపోతే వేరే గ్రేవీ ఏమైనా? వేరే గ్రేవీ. మసాలా టైప్ లో కొబ్బరి గసగసాలు కానీ, కాజు పేస్ట్ కానీ. ఓ, కొబ్బరి గసగసాలు, కాజు పేస్ట్ అయితే ఇంకా రిచ్ డిష్. చాలా బాగుంది. కంప్లీట్ గా ఇవి టొమాటో ముక్కలు ఉడికించి పేస్ట్ చేసుకున్నాను. ఈ టొమాటో వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అనుకుంటాను కదండి, దాని ఇంపార్టెన్స్ ఏంటంటే కాజు వేసిన అది కమ్మదే, మూడు కమ్మాయి కలిసేసి మరీ కమ్మదనం ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతుంది కొంచెం ఈ పులుపు, టమాటా పులుపుకి ఆ కోవా కూడా వేస్తున్నాం కదండి. సో పన్నీర్ కూడా తినప్పుడు మనకు కొంచెం కమ్మగా తగులుతుంది. సో ఇది బాగుంటుంది. మరి అంత కమ్మగా తినాలనుకుంటే ఇంకా దాంతో కూడా చేసేసుకోవచ్చు. చేసేసుకో. ఒకసారి ఇలా ట్రై చేసి ఇంకోసారి ఇంకోలా ట్రై చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇది కొంచెం మనకు మగ్గాలండి. ఓకే. దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చేసిందండి. సో దీంట్లో పచ్చికోవా. పచ్చికోవా. ఓకే. సో ఇది కూడా కొంచెం ఇంకొంచెం మనకు ఆ గ్రేవీలా ఫామ్ కావడానికి హెల్ప్ చేస్తుంది. ఆ థిక్నెస్ అనేది బాగా వచ్చేస్తుంది కదండి మనకి. అవును. కొద్దిగా జీలకర్ర పొడి. జీలకర్ర పొడి. ఓకే. అలాగే కొద్దిగా ధనియాల పొడి. సింపుల్ గా జస్ట్ జీరా అండ్ ధనియాల పొడి మాత్రం యాడ్ చేశారు. అవును. ఓకే. పన్నీర్ ముక్కలు. ఈ కాంబినేషన్ లో ఒకవేళ కావాలంటే మనం వేరే వెజిటబుల్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? ఇంకొకటి పన్నీర్ తో యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్. క్యాప్సికమ్ కానీ, క్యారెట్ బీన్స్ కానీ, క్యారెట్ బీన్స్, కాలీఫ్లవర్ కానీ, ఓకే, గ్రీన్ పీస్ కానీ, ఇవి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. సో కొద్దిగా వాటర్.
ఇప్పుడు వేసిన కోవా అనేది లైట్ గా స్వీట్ ఉంటుందా అండి? లేదండి. ఏం లేదు. లేదు. సో మార్కెట్ లో అంటే మన స్వీట్ షాప్ లోకి వెళ్ళాక కూడా మామూలుగా అంటే స్వీట్ లేనిది అని చెప్పేసి మనకు ఇస్తారు. సో అదే ఎక్కువగా కర్రీస్ లో కానీ బిర్యానీ కొన్ని పలావులలో కూడా వాడుతూ ఉంటారు. అలాంటి వాటికి అంటే కుకింగ్ పర్పస్ లో ఇది వాడుకోవచ్చు స్వీట్ కాకుండా. సో కొద్దిగా మగ్గితే మనకు సరిపోతుంది. సో ఇంకొంచెం కమ్మదనం అది యాడ్ కావాలంటే దీంట్లో కసూరి మేతి ఉంటుంది. సో కసూరి మేతి కూడా కొంచెం లైట్ గా దూరగా వేయించేసి ఇలా క్రష్ చేసేస్తే పౌడర్ లా వస్తుంది. సో అది యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ బాగుంది. సో ఇందులో కావాలంటే కాజు పేస్ట్ అన్నారు కదా, కావాలంటే కాజులు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఫ్రైడ్ కాజు, వేయించిన జీడిపప్పులు అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ కూడా పైన ఫ్లోట్ అవుతుంది కదండి. సో రెడీ అయిపోయింది. ఓకే, బౌల్ సార్. కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, పన్నీర్ కోవా కర్రీ రెడీ. అండ్ చూడడానికి కూడా ఈ గ్రేవీ ఎంత బాగుందో. ఓకే, మరి వేడివేడిగా పన్నీర్ కోవా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ కోవా కర్రీ తయారు చేయు విధానం. ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత పచ్చికోవా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పన్నీర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కోవా కర్రీ రెడీ.